నమస్కారం. సుమన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం అంతా ఉన్నారు శనీశ్వర దీక్షావర్యులు, ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య బ్రహ్మ, వినూత్న శిరోమణి బిరుదాంకితులు, 40 సంవత్సరాలకు పైగా ఆస్ట్రాలజీలో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారు. గురువుగారిని అడిగి 11/5/2021 అమావాస్య నుంచి 26/5/2021 పౌర్ణమి వరకు కూడా ద్వాదశ రాసులకు ఏ విధంగా ఉండబోతోంది అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. గురుగారు, గ్రహగతులను అనుసరించి ద్వాదశ రాశులకి కూడా ఈ 15 రోజులు ఏ విధంగా ఉండబోతోంది వివరించగలరా అండి? ఓం గ్రహదేవాయ నమః. నమస్తస్తై నమస్తస్తై నమస్తస్తే శ్రీ మాతృమూర్తి దేవతాయ నమో నమః. సర్వులు కూడా సంపూర్ణంగా నువ్వు అడిగినట్టుగా తల్లి, మన ద్వాదశ రాశుల వారికి ఈ అపారమైన 11/5/2021 అమావాస్య నుండి 26/5/2021 పౌర్ణమి వరకు, ఇది పక్షము కాదు షష్టము, అంటే 16 రోజులుగా రావడం జరిగింది. ఈ రోజుల యందు మన ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందని దాని గురించి వివరంగా తెలియజేయమని అడిగినావు కనుక తప్పనిసరిగా తల్లి, ఇప్పుడు ఏ రోజు ఏది చెప్పినా మీరు చూడవలసింది, వినవలసినది. నేను చెప్పే విషయాల్లో ప్రధానంగా కూడాను తిథి, వార, నక్షత్ర, యోగ, కన్నములు, అలాగే రాహుకాలము, యమగండము, దుర్ముహూర్తము, వర్జము, గుళిక కాలము, వీటన్నిటినీ కూడా పరిశీలింపజేసి ఇప్పుడు అనగా ఈ 16 రోజుల్లో అనగా 11/5/2021 మంగళవారము నుండి 26/5/2021 బుధవారం వరకు 16 రోజుల్లో ఉన్నటువంటి ద్వాదశ రాశులైనటువంటి ఆ మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్యతుల, వృక్షక, ధనుస్సు, మకర, కుంభమీన రాశుల్లో 9 నవగ్రహ దేవతలైన ఆదిత్యాయ చ సోమాయ మంగళ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహుకేతవే నమః అనే 9 నవగ్రహ దేవతలు ఏ ఏ స్థానాల్లో ఉంటే ఏ ఏ రాశి వారికి ఎలాంటి విశేషం ఉంటుంది, దానికి కొంచెం వారి యొక్క నిత్య జీవన గమనములో ఉదయం నిద్ర లేచి నుంచి రాత్రి వారు విశ్రమించే వరకు వారి యొక్క నిత్య జీవనంలో జరిగేటువంటి సకల కార్యములందు సమృద్ధిగా ఉండేదానికై చెప్పేటువంటి పరిహారాలని మీరు మంచి ఏకాగ్రతతో పాటించండి. సర్వం శుభం జరుగుతుందని ముందుగా మీకు ఆశీర్వదిస్తూ, గురుగారు, మిథున రాశి వారికి ఈ 15 రోజులు ఏ విధంగా ఉండబోతోంది వివరించగలరా? అమ్మా, మిథున రాశి ఈ పక్షమ రోజులు అనగా 11/5/2021 అమావాస్య నుండి 26/5/2021 పౌర్ణమి వరకు కూడా, అంటే 16 రోజులు వచ్చింది. ఈ 16 రోజులైనా పక్షం అంటాం మనం, ఈ షోడశమన్న పక్షం, పక్షముల రోజు పక్షాన పక్షం అనేది, కానీ ఒకరోజు ఈ యొక్క తిథుల వల్ల మార్పులు వస్తాయి. అయినా మన మిథున రాశి వారికి అనగా మృషిర నక్షత్రం 3-4 పాదములు, ఆరుద్ర నక్షత్రం 4 పాదములు, అలాగే పునరసు నక్షత్రం 3 పాదములు కలిగిన మా మిథున రాశి కలిగిన నా సర్వ భక్తులకి ఈ 16 రోజుల యందు గ్రహస్థితిని ఎవరిస్తా, అలాగే దీనికున్న తిథి, వార, నక్షత్ర, యోగ, కన్నములు, రాహుకాలము, యమగండము, దుర్ముహూర్తము, వర్జము, గుళిక కాలము, వీటన్నిటిని కూడా పరిశోధించి వాటిలో ఏది విసర్జించాలి, ఏది కలుపుకోవాలని చూసిన తర్వాత గ్రహస్థితిని మీకు వివరిస్తూ దానివల్ల కలిగే ఇబ్బంది ఏందో మీకు తెలియజేస్తా. అయితే ఇది ఇబ్బంది వస్తుందని మీరు ఎప్పుడనుకోవాలి, ఆ ఇబ్బందిని నివారించుకునేదానికి కొంతమేర ఉపశమనం పొందేదానికి మీకు చిన్న పరిహారం అందిస్తా. దాన్ని మనస్ఫూర్తిగా పాటిస్తే మీకు ఎనలేని సుఖ సౌఖ్య భోగ భాగ్యములు కలిగేదానికి అవకాశం ఉంటుంది. ఏదైనా మనం వ్యక్తిగతంగా ప్రాక్టికల్గా చేస్తూ, ప్రాక్టికల్గా చూస్తూ, ప్రాక్టికల్గా అనుభవించాలనేదే మీకు నేను ఎప్పుడూ వెళ్ళవేళ నివేదించేది, వినయపూర్వంగా మీకు విధేయించేది. కనుక దాన్ని మీరు అర్థం చేసుకుంటానని మనస్ఫూర్తిగా నేను యోచిస్తూ, మా మిథున రాశి వారికి రాశికి అధిపతి అయినటువంటి వాడు బుధ భగవానుడు అంటారు. ఆ బుధ భగవానుడు రాశికి విజయస్థానములు వృషభంలో ఉండడం అనేది తన యొక్క బుద్ధి కుశలతతోటి, యోచనతోటి, ఆలోచనతోటి సమర్థనీయంగా ఏదైనా సాధించి శోధించి
తన యొక్క కుటుంబం అనుకోండి, తన వ్యాపార వ్యవహారం అనుకోండి, లేకపోతే రాజకీయ వ్యవహారం అనుకోండి, ఉద్యోగ వ్యవహారం అనుకోండి, లేకపోతే పోటీ ఎగ్జామ్ అనుకోండి, దేంట్లైనా శోధించాలనేటువంటి యోచన ఉన్నటువంటి సర్వులు కొంచెం మనకు ఇబ్బందికరంగా వస్తుంది. అది కాస్త గుర్తుపెట్టుకోవాలి. అలాగే రాశికి మిత్రాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు కూడా 14వ తారీఖు నాడు వ్యయ స్థితిలోకి రావడం కూడాను అక్కడ రాహుతో చేరటం ఇబ్బందికరంగా వస్తుంది. కనుక దానితోడు అష్టమస్థానంలో శనేశ్వరుడు ఎక్కడే ఉన్నా కూడా ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది ఎప్పుడు కూడా ఇవ్వడం చదువుతుంది, ఆరోగ్య మహాభాగ్యం. ఆరోగ్యం లేని నీకు ధన కనక వస్తు వాహనములు సర్వ సంపదలు తన యొక్క కుటుంబాభివృద్ధి బ్రహ్మాండమైనటువంటి బంధుమిత్రులు కుమారులు కుమార్తెలు మనవళ్ళు మనవరాళ్ళు ఎంతమంది ఉన్నా నీవు ఆనందించలేవు కదా తండ్రి. అందుకని ఆరోగ్యానికి సంబంధించి అలాగే ఈ అద్భుతమైనటువంటి రాశికి ఈ మిథున రాశికి వ్యయస్థితిలో రాహు యొక్కతో కలిసి ఈ శుక్రుడు ఈ బుధుడు ఈ సూర్యుడు ఉన్నందువల్ల జరిగేటువంటి ప్రభావితం మీకు తెలియజేశా. ఆరోగ్యమైనటువంటి ఆ కేతు అనుగ్రహం పర్వాలేదు. అలాగే నవభాగ్యస్థానంలో ఉన్నటువంటి గురువు వల్ల ధనప్రాప్తి కలిగేదానికి మా మిథున రాశి వారికి ఈ యొక్క 16 రోజులు యోగం ఉంది. దాన్ని మీరు సాధించి తెచ్చుకునే దానికోసమై ఈ సూర్యుడు ఈ బుధుడు ఈ శుక్రుడు అనుగ్రహం కోసం మీకు ఒక చిన్న పరిహారం అందిస్తా. ఆ పరిహారాన్ని కనుక మీరు పాటించినట్లయితే సర్వశోభాయమానంగా కూడాను మీ మనస్ఫూర్తిగా ఏది యోచించాలనో ఆలోచించాలనో దాని సమయంలో సరైన కాలంలో యోచించి ఫలితాన్ని సాధిస్తారనేది నా అనుభవంతో చెప్తున్న మాటని మీరు మనస్ఫూర్తిగా దాన్ని ఆస్వాదించండి. దాన్ని మీరు మనస్ఫూర్తిగా కూడా పాటించండి. శుభం జరుగుతుంది. ఏమీ లేదు, యాలుక కాయ. యాలుక్కాయని దేమొచ్చి దాని మీద పొట్టు తీసి విత్తనములను చేతులు ఎందు పెట్టి ఆ సూర్య కిరణములు దాని మీద ప్రసరింపజేసి మనస్ఫూర్తిగా మీ ఇష్టదేవాన్ని ప్రార్థించి మాతృదేవోభవ పితృదేవోభవ అని మనస్ఫూర్తిగా కూడా తల్లిదండ్రుల మనసులో అనుకొని ఆ యాలుక ఏవోతే గింజలు ఉన్నాయో విత్తనాలని మీరు సేవించండి. ఇది ఇలా 16 రోజులు చేస్తూ ఉండండి. మా మిథున రాశి సర్వ భక్తులు కూడా స్త్రీ పురుషులు సర్వులు కూడా సకల కార్యములు కూడా సరైన సమయంలో సరైన విధానంతో సరైనటువంటి యోచన ఆలోచనతో మీకు మంచి విధానికి అవకాశం ఉంటుందని అనుభవంతో చెబుతున్నా. ప్రయత్నించండి, ఫలితాన్ని సాధించండి. మీరు చేయని ఏది రాదు, గుర్తుపెట్టుకోండి. దీన్ని మీరు ఇట్లా సాధించి శోధించి చేస్తూ ఉంటే సంపూర్ణమైన యోగం ఆ యొక్క నవగ్రహ దేవతలతో మా మిథున రాశి వారు కలగాలని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నా. గురుగారు, మీరు వివరించినటువంటి ఈ పరిహారాలు మరి ఎవరైనా పాటించవచ్చంటారా? అంటే స్త్రీలు పురుషులు పిల్లలు పెద్దలు ఇలా ఎవరైనా సరే ఆచరించవచ్చంటారా? చక్కగా నీవు అడిగినట్టుగా దీని స్త్రీ పురుషులు అనే భేదం లేదమ్మా. సర్వులు అర్హులే. ఉదయం లేచి స్నానాంతరం సూర్య భగవాను ముందు నించొని ఏకాగ్రత మనస్తత్వంతో చేయడమే దీనికి లక్ష్యం. ఏదైనా స్త్రీలకు సంబంధించిన ఇబ్బంది ఉన్నప్పుడు కానీ అసూచికం అంటే గృహానికి సంబంధించిన ఏదైనా సూతకాల లాంటివి వచ్చినప్పుడు తప్ప ఎల్లప్పుడూ కూడా ఇది పాటించేటువంటి సంపూర్ణంగా కూడా అంత సంస్కరించి ఆ చిన్న పరిహారాన్ని కానీ మంత్రాన్ని కానీ మీకు అందించడం జరుగుతుంది మా భక్తులకి. దాన్ని ఏకాగ్రతతో పాటిస్తే వారు కొంత కృషి చేస్తే వారికి సంపూర్ణంగా విషయం కాకపోయినా ఎంతో కొంత లబ్ధి జరిగేది అవకాశం ఉంటుందని నా అనుభవంతో చెబుతున్న మాట తల్లి. శుభం. గురువుగారు, మీకున్న వినూత్న శిరోమణి బిరుదుకు తగ్గట్టే మీరు ఎప్పటికప్పుడు వినూత్నమైన యజ్ఞ యాగాదులు కూడా నిర్వహిస్తూ ఉంటారు. మరి మీరు నిర్వహించేటటువంటి యజ్ఞ యాగాదుల గురించి ఒక్కసారి వివరించగలరా అండి? మన పేరు తగ్గట్టు అనేది ఎట్టున్నా కూడా తల్లి, ప్రధానంగా నా ప్రధానమైన అంశం ఒక వ్యక్తిని ఒక శక్తిగా మార్చి ఆ వ్యక్తి సంపూర్ణంగా ఒక్కోని మార్చుకుంటూ సర్వంత్రయామిగా కూడాను యావత్ జగత్తులో ఉన్న సర్వులు అలా మారితేనే ఈ జగత్తు సంపూర్ణమైనటువంటి యోగ్యత పొందుతుందనేది నా లక్ష్యం ఇక్కడ. అంతేకాకుండా సర్వకాల సర్వావస్థ సర్వ సమయంలో కూడా సంపూర్ణంగా సర్వ మానవులు కూడా సర్వ సుఖ సౌఖ్య భోగ భాగ్య ఐశ్వర్యాలని అందుకోవాలని మనం ప్రయత్నిస్తుంటాం. ఇది యథార్థ గాథ. కానీ అనుకోకుండా మనకు జరుగుతున్నటువంటివి ఏదైనా కూడాను వారి వారి యొక్క నిత్య జీవన గమనంలో జరుగుతున్నది బాగా ఆలోచించండి. వివాహం అనుకోండి, వ్యాపారం అనుకోండి, సంతానం అనుకోండి, ఉద్యోగం అనుకోండి, లేకపోతే విద్య అనుకోండి, ఉద్యోగం అనుకోండి, ప్రమోషన్ అనుకోండి, సర్వ వ్యాపారం అనుకోండి, ముఖ్యంగా కూడాను ఆరోగ్యం అనుకోండి, వీటన్నిటినీ కూడాను అధిగమించేదానికి ఎంతో కొంత మీరు కృషి చేయకుండా ఏది జరగదనేది డాక్టర్ జంజాల శాస్త్రి ప్రధానమైనటువంటి ప్రగాఢమైన నా యొక్క
పరిశోధనలో తెలుసుకున్నటువంటి నేను రూపొందించుకున్న విషయాన్ని మీ ముందుస్తున్నాను. మీరు కొంత చేయాలి. ఆ చేసేదానికోసమే ఇప్పుడు నేను చేస్తున్నటువంటి మహాయాగం పేరే మహాధన్వంతరి అష్టభైరవ సహిత రుద్ర సహిత హనుమత్ ప్రణవ మహాయాగం. ఏమంటారు దీని పేరు? మహాధన్వంతరి అష్టభైరవ రుద్ర సహిత హనుమత్ ప్రణమహాయాగం అనేది భక్తులకు అందిస్తున్నాను. దీనిలో ముఖ్యంగా అయినటువంటి నా ఆలోచన, సర్వ మానవులకు కూడా ఆరోగ్యమే మహాభాగ్యం అనేటువంటి నానుడి పూర్వకం నుంచి ఉంది కనుక అలా ఆరోగ్య స్థితి ఉండాలనేటువంటి సదుద్దేశంతో చేస్తుంది ఈ ఒక మహాధన్వంతరి. దీనికి మృత్యు, అపమృత్యు, మహామృత్యు అని మూడు పేర్లు ఉంటాయి. ఆ తర్వాత అష్టభైరువులంటే ప్రతి ఇంటికి గృహ వాస్తు దోష పరిహారార్థం నరదిష్టి, నరఘోష, వీధిపోటు, వీధి శూల ఇలాంటి నుంచి సమృద్ధిగా మంచి జరిగేదానికి, రుద్రుడు అనంటే అష్టైశ్వర్యములు మీకు కలిగించేదానికోసం, హనుమంతుని గురించి చెప్పేదే ఉంటుందండి. సర్వ మనిషికి శౌర్యం, బల పరాక్రమం, ధైర్యం అన్నింటినీ ఇవ్వగలిగిన శక్తి ఆ హనుమంతుడికి ఉంటుంది కనుక ఇది ప్రత్యేకంగా 27/5/2021 నుంచి 4/6/2021 హనుమత్ జయంతి వరకు నిర్వహిస్తున్నదే ఈ మహత్తర యాగంలో సర్వ విషయములు తెలుసుకునేదానికి. నువ్వు చెప్తానుంటావు కదమ్మా కింద నెంబర్ వారిని సంప్రదించి చక్కగా కూడా గురువు గారు ఆ మహాయాగంలో మీరు భాగస్వాములు కావాలంటే ఫీడ్బ్యాక్ పంపిస్తాం. సంపూర్ణ సమగ్ర విషయాలు కూడా వారు పిఆర్ చెప్తారని చెబుతున్నారు కనుక దాన్ని కనుక మీరు ఆస్వాదించుకొని చూసుకుంటే మీకు సర్వ సుఖ సౌఖ్య భోగ భాగ్య ఐశ్వర్య కలగాలి. మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నారు తల్లి. శుభం. గురుగారు, మీరు ఎన్నో యజ్ఞ యాగాదులు నిర్వహించారు. మీరు చెప్పారు ఈ ప్లవనామ సంవత్సరం మొదట్లోనే చెప్పారు మళ్ళీ ఇదే విపత్తు విజృంభించబోతోంది, ఈ ప్లవనామ సంవత్సరానికి అధిపతి శని కాబట్టి మళ్ళీ దారుణమైన పరిస్థితులు అన్ని రాసుల వారు చూడబోతున్నారని చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి మనం అదే చూస్తున్నాం. మరి ఇలాంటి పరిస్థితుల్లో మీరు నిర్వహించేటటువంటి యజ్ఞ యాగాదులలో కనుక పాల్గొంటే వారికి మంచి ఫలితాలు ఉంటాయంటారా? అంటే ఎవరికి వారికి ఇండివిజువల్గా మంచి ఫలితాలు ఉంటాయని ఆశించవచ్చంటారా? మహా ఏదైనా మానవ జీవితంలో ఆనందానికి ముఖ్యమైనది ఆరోగ్యం అనేది సర్వులకు కూడా తెలిసిన విషయమే. మన పెద్దలు కూడా ఆరోగ్యం మహాభాగ్యం అని కదా మనకు చెప్తారు. అలాంటి ఆరోగ్య విషయములతో పాటుగాతోనే సర్వకార్యాల్లో కూడా నీ మనసు, నీ బుద్ధి, నీ యొక్క విజ్ఞత, నీ శరీర దారుఢ్యము ఇవన్నిటికీ మూలము ఆ యొక్క ఆరోగ్యం. అలాంటి ఆరోగ్యం మన సర్వులకు కూడా ఈ ప్లవనామ సంవత్సరంలో ఆ శనేశ్వరుడు యొక్క ప్రభావితం మీద సంపూర్ణ విజయాన్ని చేకూర్చాలి. ఎప్పుడూ కూడా మనం యోచించాల్సింది, ఆలోచించాల్సింది నెగటివ్గా ఆలోచించుకోకుండా పాజిటివ్గా ఆలోచించి ఆత్మస్థైర్యాన్ని విడనాడకుండా ఆశయంతో పనిచేస్తూ ఉంటే ఎవరికి ఏది కూడాను ఇబ్బంది రాదు అనేది నా ప్రగాఢమైనటువంటి అనుభవంతో చెప్పే మాట. కాబట్టి దీన్ని ఎవరు వ్యక్తిగతంగా ఆచరిస్తూ వస్తుంటారో వాళ్ళకి శుభం జరుగుతుందని నా పరిశోధనలో కొంతవరకు తెలిసింది. 100 మందిలో 65% అయినా విజయం సాధిస్తారనేది నా ప్రగాఢ విశ్వాసం. అందుమూలమే భక్తులు కొన్ని మంత్రాలు పంపించి ఇప్పుడున్న పరిస్థితి దృష్ట్యా వాళ్ళకి మనం లైవ్ ద్వారా వారింట్లో వారు కూర్చొని వారు చూసేట్టుగా అక్కడ హోమాన్ని ఆ మహాయాగాన్ని చేస్తూ వీరి గోతనామాలు ఉచ్చరిస్తూ వీరి మంత్రాలు చెప్తూ ఉన్నప్పుడు తర్వాత మనం పంపించే 108 రకాల మూలికలతో చేసిన ఆ యొక్క భస్మ ప్రభావితం ఎలా ఉంటుందో అన్ని విషయాలు కూడా మీకు సవివరంగా కింద నెంబర్ వారు సంప్రదిస్తే మీకు తెలుస్తుంటాయి. లేదా నన్ను మళ్ళా మీరు మాట్లాడచ్చు. అట్లా తెలుసుకుంటే వాళ్ళకి మంచి జరిగేదానికి అవకాశం ఉంటుందని ఉంచుకునేదానికి వాళ్ళు ప్రయత్నించాలని, ప్రయత్నిస్తేనే ఫలితం వస్తుందని ఒక వ్యక్తి శక్తిగా మారి ప్రపంచంగా ఈ దేశవ్యాప్తంగా సర్వలు కూడాను మనం శోభాయమానం ఉందానికి నాంది పలకాలంటే ఏకైక లక్ష్యంతో చెప్తున్నా తల్లి. దీన్ని ఆచరించండి, ఆదరించండి, అనుసరించండి, అనుగ్రహాన్ని పొందండి, సర్వ సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా కూడా ఆస్వాదిస్తున్నాను. చాలా చక్కగా వివరించారు గురువు గారు, ధన్యవాదములు. చూసారు కదండి, గురువుగారు ఎంతో చక్కగా వివరించారు కదా. అదేవిధంగా గురువుగారు నిర్వహించేటటువంటి యజ్ఞ యాగాదుల వల్ల ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎంతో ఉపయోగం. మరి గురువుగారు నిర్వహించేటటువంటి ఈ యజ్ఞ యాగాదులలో పాల్గొనాలనుకునే ప్రతి భక్తులు కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాంటాక్ట్ అయినట్టయితే దానికి సంబంధించిన పూర్తి వివరాలు
తెలుసుకోవచ్చు. అదేవిధంగా జాతకం అనేది ఎవరికి వారు ఇండివిజువల్గా తెలుసుకోవాల్సిన అంశం. మీ జాతకానికి సంబంధించి కానీ, మీ ఇంటి గృహ వాస్తుకు సంబంధించి కానీ, లేదా మీకు ఏదైనా ధర్మ సందేహం ఉన్నట్టయితే గురువు గారిని సంప్రదించాలి అనుకుంటే ఖచ్చితంగా అపాయింట్మెంట్ తీసుకోవాలి. మరి గురువు గారి అపాయింట్మెంట్ కావాలనుకునే ప్రతి భక్తులు కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వచ్చు. నమస్కారం.